ఫ్రెండ్స్ ఒకసారి పార్వతీదేవి ఆ పరమేశ్వరుడితో ఇలా అంటుంది స్వామి నేను మిమ్మల్ని కలవడానికి వస్తున్నప్పుడు నా చూపు భూమిపై పడింది అక్కడ నేను ముగ్గురు స్త్రీలను చూశాను అయితే ఆ ముగ్గురికి ఒకరికొకరికి బాగా పరిచయం ఉంది పైగా వాళ్ళు మంచి స్నేహితులు కూడా అయితే వారిలో ఇద్దరు వితంతువులై చాలా దుఃఖిస్తూ ఉన్నారు అయితే ఇక మూడో ఆవిడ తాను తన భర్తతో ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉంది అయితే పరమేశ్వర నా మనసులో మూడు ప్రశ్నలున్నాయి మీరు నా ప్రశ్నలకు సమాధానం చెప్పి నా మనసుని కాస్త సంతృప్తి పరచండి అని అడుగుతుంది ఫ్రెండ్స్ మీ కనుక ఆ మహాశివుడు అంటే నమ్మకం ఉంటే కింద కమెంట్ సెక్షన్లో ఓం నమశివా అని తప్పకుండా కమెంట్ చేయండి ఇక పార్వతీదేవి తన ప్రశ్నలు అడగడం ప్రారంభించింది మొదటి ప్రశ్న ఏ స్త్రీ తను చనిపోవడానికంటే ముందు విధవరాలవుతుంది ఇక రెండవ ప్రశ్న ఏ స్త్రీ తన జీవితంలో ఎప్పుడూ కూడా సంతోషం అనేది లేకుండా జీవిస్తుంది ఇక మూడవ ప్రశ్న ఏ భార్య అయినా సరే తన భర్త అడిగినది ఇవ్వలేనిది ఏంటి తన మూడు ప్రశ్నలను కూడా పరమశివుని అడుగుతుంది అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇలా అంటాడు పార్వతి నువ్వు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందుగా నీకు ఒక చిన్న కథను చెబుతాను అలాగే ఈ కథలోని నీ మూడు ప్రశ్నలకు జవాబులు కూడా ఉంటాయి కాబట్టి నువ్వు ఈ కథను ధ్యాస పెట్టి శ్రద్ధగా విను అని చెబుతాడు అప్పుడు పార్వతీదేవి సరే అంటుంది ఫ్రెండ్స్ ఆ పరమశివుడు చెప్పిన కథను మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి ఎందుకంటే ఈ కథ ద్వారా ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో కొంత విలువైన విషయాలను తెలుసుకోవచ్చు అప్పుడు పరమేశ్వరుడు ఇలా అంటాడు పార్వతి ఎవరైతే పెళ్లి చేసుకొని చాలా సంతోషంగా ఉన్నారు అనుకుంటున్నావు ఆమె కథను ఇప్పుడు నీకు చెబుతాను నువ్వు చెప్పిన స్త్రీ ఒక రాజు సేవకుని భార్య అయితే ఆమెపై తన భర్తకు పూర్తి విశ్వాసం ఎంతో నమ్మకం అనేది ఉండేది అలాగే తన సహచరులతో కూడా తన భార్య గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటూ ఉంటాడు అయితే ఆ నోట ఈ నోటా నుంచి తన భార్య గొప్పతనం రాజు వరకు వెళ్తుంది అయితే రాజు ఆ సేవకుని పిలిపించి నువ్వు నీ భార్య చాలా గొప్పది అని అందరికి చెబుతున్నావు నిజంగానే నీ భార్య అంత గొప్పదా నిజంగానే తను పతివ్రత అని రాజు ఆ సేవకుని ప్రశ్నిస్తాడు ప్రభు నా భార్య పతివ్రత నా భార్యపై నాకు పూర్తి నమ్మకం మరియు విశ్వాసం ఉంది అని అంటాడు అప్పుడు రాజమంత్రి సేవకునితో ఇలా అంటాడు ఒకవేళ నీ భార్య తప్పు చేసిందని రుజువు చేస్తే నువ్వు ఆమె గురించి చెబుతుంది అబద్ధమని ఒప్పుకోవాలి నీకు కఠినమైన శిక్ష ఉంటుంది అని ఆ మహామంత్రి అంటాడు అప్పుడు సేవకుడు మహామంత్రితో ఇలా అంటాడు ఒకవేళ మీరు అన్నట్లే కానీ జరిగితే మీరు ఉరిశిక్ష విధించినా సరే నేను దాన్ని స్వీకరిస్తాను అని అంటాడు అప్పుడు సేవకుడు ఇలా అంటాడు మహారాజా మీరు పెట్టిన షరతుకి నేను ఒప్పుకున్నాను కదా ఒకవేళ నా భార్య పాతి వ్రత్యాన్ని రుజువు చేయలేకపోతే మహామంత్రికి ఎటువంటి శిక్ష విధిస్తారు అని మహారాజుని అడుగుతాడు అప్పుడు మహారాజు అతనికి కూడా ఉరిశిక్ష ఉంటుందని చెబుతాడు దానికి మహామంత్రి కూడా ఒప్పుకుంటాడు ఇక మహామంత్రి సేవకునితో ఇలా అంటాడు నేను నీ భార్యకు సంబంధించి ఏ వస్తువును తెస్తే నీ భార్య యొక్క పాతివ్రత్యం నాశనమైందని నీకు నమ్మకం కలుగుతుందని అడుగుతాడు అప్పుడు సేవకుడు మహామంత్రితో ఇలా అంటాడు మంత్రి గారు నేను నా పెళ్లి సమయంలో మా అత్తగారింటి నుండి ఒక కండువాను బహుమతిగా పొందాను నా భార్య ఆ కండువాను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది మా వివాహ బంధానికి ఆ కండువా చాలా ప్రత్యేకమైనది కాబట్టి మీరు కనుక ఆ కండువాను కనుక తెస్తే నా భార్య గుణవంతురాలు కాదని అలాగే మీరు తన పాతివ్రత్యాన్ని నాశనం చేశారని నమ్ముతాను అని చెబుతాడు ఇక సేవకుడి మాట విన్న మంత్రి సరేనని నగరంలోకి అతనికి తెలిసిన ఒక గూఢాచారి దగ్గరకు వెళ్తాడు ఆ గూఢచారి డబ్బు కోసం ఏ పనైనా సరే చేస్తూ ఉంటాడు అయితే ఆ మహామంత్రి రాజభవనంలో జరిగిన విషయాలన్నీ ఆ గూఢచారికి చెబుతాడు ఇక ఆ మంత్రి ఆ గూఢచారితో నేను ఆ స్త్రీని ఎలాగైనా కలవాలి దీనికోసం నేను మీకు ఎంత డబ్బైనా ఇస్తాను అని అంటాడు అప్పుడు ఆ గూఢాచారి ఆ మహిళ గురించి విన్నాక ఇలా అంటాడు మంత్రి గారు మీరు ఆ మహిళ గురించి మాట్లాడకండి ఎందుకంటే ఆ మహిళ నాకు బాగా తెలుసు తను చాలా మంచిది అంతేకాదు తను ఎంతో గుణవంతరాలు అలాగే పతివ్రత కూడా ఇంకా మీ గురించి కనుక తెలిస్తే ఆవిడ మీ మొహం కూడా చూడదు అని అంటాడు అప్పుడు మంత్రి ఆ గూఢచారితో ఇలా అంటాడు సరే నువ్వు నాకు ఒక సహాయం చేయి నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్లి ఒక కండువాని తీసుకురా ఇక తన శరీరం పైన ఏమైనా చిహ్నం ఉంటే నాకు చెప్పు అని అంటాడు నువ్వు కనుక నాకు ఈ సహాయం చేస్తే నువ్వు ఊహించినంత కానుకలు ఇస్తానని అంటాడు ఇక మంత్రి ఆ గూఢచారి సహాయం అడిగేసరికి ఏం చేయలేక సరే అంటాడు మరుసటి రోజు ఆ గూడాచారి ఒక మహిళలాగా వేషం ధరించి ఆ సేవకుని ఇంటికి వెళ్తాడు అలా వెళ్ళాక సేవకుని భార్యతో తల్లి నేను మీ భర్త యొక్క మేనత్తను చాలా సంవత్సరాల తర్వాత మీ ఇంటికి వచ్చాను అని అంటాడు అప్పుడు ఆ సేవకుని భార్య మిమ్మల్ని నేను ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు అందుకనే నేను మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాను అని చెప్పి ఇంట్లోకి తీసుకువెళ్తుంది అలాగే చాలా మర్యాదలు కూడా చేస్తుంది పాపం తనకి తెలియదు కదా ఆ మహిళ వేషంలో ఉంది ఒక గూఢాచారిని అలాగే ఆ గూఢాచారి రెండు రోజులు సేవకుని భార్యతో తన ఇంట్లోనే ఉంటాడు అయితే ఒక సేవకుని భార్య స్నానం చేస్తున్న సమయంలో మారువేషంలో ఉన్న గూఢాచారి తనకు తెలియకుండా చాటుగా తనను చూసి తన శరీరం పైన తన తొడలపైన ఉన్న ఒక చిన్న పుట్టుమచ్చను చూశాడు ఇక తరువాత సేవకుని భార్య పని మీద బయటకు వెళ్ళినప్పుడు ఆ గూఢాచారి అదే మంచి సమయం అనుకుని సేవకుని కండువాను దొంగలించాలి అనుకున్నాడు తను అనుకున్నట్లుగానే ఆ కండువాని దొంగలించి ఆ మంత్రి దగ్గరకు వెళ్లి ఆ కండువాని ఇస్తాడు అలాగే ఆ పతివ్రత శరీరం పైన ఉన్న పుట్టుమచ్చ గురించి కూడా చెబుతాడు ఇక తర్వాత మంత్రి రాజు దగ్గరకు వెళ్ళి ఈ విధంగా అంటాడు మహారాజా నేను ఆ స్త్రీతో రెండు రోజులు గడిపాను ఇదిగోండి నాకు ఆ కండువాన్ని కూడా ఇచ్చింది అని చెబుతాడు ఇక రాజు ఆ సేవకుని పిలిపిస్తాడు సేవకుడు వచ్చాక మహామంత్రి నువ్వు తీసుకువచ్చింది సేవకునికి చూపించు అని అంటాడు ఇక మహామంత్రి ఆ కండువాన్ని చూపించి ఇంకా అతని భార్య పుట్టుమచ్చ గురించి కూడా చెబుతాడు అంతా విన్నాక ఆ సేవకుడు ఒప్పుకుంటాడు తన భార్య పతివ్రత కాదని ఇంకా ఆ పరమశివుడు పార్వతీదేవితో ఇలా అంటాడు మహారాజు మాట ప్రకారం పందెంలో ఓడిపోయినందుకు గాను పదిహేను రోజుల తర్వాత మరణ శిక్ష విధిస్తాడు పదిహేను రోజుల తర్వాత ఉరిశిక్ష సమయంలో చివరి కోరిక ఏంటి అని అడిగినప్పుడు నేను చివరిసారిగా నా భార్యను కలవాలి అనుకుంటున్నాను అని అంటాడు ఇక మహారాజు కూడా చివరి కోరిక కాబట్టి అతని భార్యను కలవడానికి అంగీకరిస్తారు సేవకుడు తన భార్య దగ్గరకు వెళ్లి నువ్వు పతివ్రత ఇంకా గుణవంతురాల్వని అనుకున్నాను ఎందుకంటే నేను నీపై ఎంతో నమ్మకంతో నా సహచరులతో రాజుగారితో మహామంత్రితో పందం కట్టాను మహారాజు ముందే నా భార్య పతివ్రత్యాన్ని ఎవరైనా నాశనం చేయలేరు అని గొప్పగా చెప్పాను నేను చెప్పింది తప్పు అని రుజువు చేస్తే నన్ను ఉరితీయండి అని కూడా చెప్పాను కాబట్టి నువ్వు చేసిన తప్పుకు నన్ను ఉరితీయబోతున్నారు అని చెప్పి ఎంతో బాధపడ్డాడు అయితే సేవకుని భార్య జరిగిందంత చెప్పాలని ఎంత ట్రై చేసినా సరే ఆ సేవకుడు ఏమాత్రం వినడు ఇదంతా జరిగిన తర్వాత సేవకుడు మహారాజు వద్దకు వెళ్తాడు ఇక మహారాజు సేవకుణ్ణి బంధించమని చెబుతాడు సేవకుని భార్య మాత్రం చాలా బాధపడుతుంది దేవుడు ముందే కూర్చొని ప్రార్థిస్తూ ఉంటుంది తన భర్తను ఎలాగైనా కాపాడుకోవాలని మారువేషంలో మహారాజు వద్దకు వెళ్తుంది అక్కడికి వెళ్ళాక మహారాజుతో ఇలా అంటుంది మహారాజా నేను నాట్యం చేస్తూ ఉంటాను కాబట్టి మీరు అంగీకరిస్తే ఈ రోజు మీ రాజ దర్బారులో నాట్యాన్ని చేయాలనుకుంటున్నాను అని అంటుంది అయితే తన అందానికి ముగ్ధుడైన రాజు సరే అంటాడు మంత్రులు రాజులు సమావేశంలో సేవకుని భార్య నాట్యం చేయడం ప్రారంభించింది ఆవిడ నాట్యం చాలా బాగా చేస్తుంది రాజు ఆవిడ నాట్యానికి ఇంప్రెస్ అయ్యి నీకు ఏం వరం కావాలో కోరుకో అంటాడు అప్పుడు ఆ మహిళ ఇలా అంటుంది ప్రభు ఒక వ్యక్తి నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు అతను ఇక్కడే ఉన్నాడు నేను ఎంత అడిగినా అతను నా డబ్బులు ఇవ్వట్లేదు అని అంటుంది కాబట్టి అతనికి ఉరిశిక్ష వేయండి అని అంటుంది అప్పుడు రాజుగారు ఇలా అంటారు సరే నేను అతనికి నువ్వు చెప్పినట్లు చేస్తాను ఇంతకీ అతను ఎవరు చెప్పు అని అడుగుతారు అప్పుడు వెంటనే ఆ మహిళ అతను ఎవరో కాదు మీ మంత్రే అంటుంది ఒక్కసారిగా మంత్రి లేచి ఇలా అంటాడు నేను ఇంతవరకు ఇవిని ఎప్పుడూ చూడలేదు మొదటిసారి ఈరోజే చూస్తున్నాను ఈవిడ దగ్గర నేను ఎలాంటి డబ్బు తీసుకోలేదు అని అంటాడు అప్పుడు ఆ మహిళ ఎలా అంటుంది ప్రభు ఇతను నన్ను ఎప్పుడు చూడనప్పుడు నా నుండి కండువాను ఎలా తీసుకుని వస్తాడు నేను మీ దగ్గర పనిచేసే సేవకుని భార్యను నిర్దోషి అయిన నా భర్తకు మీరు ఉడిశిక్ష విధించాలి అనుకుంటున్నారు నేను అసలు ఏం జరిగిందో పూర్తిగా చెబుతాను అని చెబుతుంది ఈ మంత్రి నా వద్దకు మారువేషంలో ఒక వ్యక్తిని పంపించాడు నా పుట్టుమచ్చ గురించి తెలుసుకున్నారు నేను ఇంట్లో లేని సమయంలో నా కండువాని దొంగిలించారు ఇంకా ఆ గూఢచారి నా దూరపు చుట్టమని మారువేషంలో వచ్చారు అని జరిగిందంతా రాజుకు వివరిస్తుంది అప్పుడు రాజు ఇలా అంటాడు వెంటనే మంత్రికి ఉరిశిక్ష విధించండి అని అంటాడు అప్పుడు ఆ స్త్రీ రాజుతో ఇలా అంటుంది నేను ఎప్పుడు కూడా నా భర్తని పేరు పెట్టి పిలవలేదు ఆయన్ని ఎంతో ప్రేమించాను అలాగే గౌరవించాను అని అంటుంది అప్పుడు పరమశివుడు పార్వతీదేవితో ఇలా అంటాడు నువ్వు అడిగిన మూడు ప్రశ్నలకు జవాబు చెబుతున్నాను జాగ్రత్తగా విను అని అంటారు నీ మొదటి ప్రశ్న ఏ స్త్రీ తన కాలాని కంటే ముందు విధవరాలు అవుతుంది అనే కదా నీ ప్రశ్న అప్పుడు పార్వతీదేవి అవును ప్రభు అంటుంది పరమశివుడు జవాబు చెప్పడం ప్రారంభించాడు ఏ స్త్రీ అయితే తన భర్తను పేరు పెట్టి పిలుస్తుందో ఆ స్త్రీ తన కాలాని కంటే ముందే విధవరాలు అవుతుంది ఎందుకంటే భార్య భర్తను పేరు పెట్టి పిలవడం వలన భర్త ఆయుష్ అనేది తగ్గిపోతుంది అందువల్ల ఎటువంటి స్త్రీ అయితే తన భర్తను పేరు పెట్టి పిలుస్తుందో తనకంటే ముందుగా తన భర్తను పోగొట్టుకొని విధవరాలుగా మారుతుంది అలాగే తను చాలా బాధతో తన జీవితాన్ని గడుపుతుందని ఇదిని మొదటి ప్రశ్న మరియు నువ్వు చూసిన ముగ్గురు స్త్రీలలో ఇద్దరు స్త్రీల గురించి ఇక మూడవ స్త్రీ తన సేవకుని భార్య ఇప్పుడు నేను చెప్పిన కథలో పతివ్రత స్త్రీ ఆమె ఈ స్త్రీ ఎప్పుడు కూడా తన భర్తను పేరు పెట్టి పిలిచేది కాదు ఇక రెండవ ప్రశ్న సమాధానం తన భర్త అనుమతి లేకుండా తీర్థయాత్రలకు ఇంకా పండుగలకు వెళ్తూ ఉంటుందో అటువంటి మహిళలు వారి జీవితంలో సంతోషం అనేది పొందలేరు జీవితం మొత్తం కూడా దుఃఖంతోనే గడుపుతూ ఉంటారు వాళ్ళకి ఎలాంటి ప్రేమ అనురాగాలు అనేవి పొందరు అని పరమశివుడు పార్వతీదేవితో చెబుతాడు ఇక మూడవ ప్రశ్న ఏ భార్య కూడా తన భర్త అడిగినా కూడా ఇవ్వనిది ఏంటి అనేదే కదా నీ మూడవ ప్రశ్న శాపనార్థాలు పెట్టడం విలువలు తెలిసిన ఏ స్త్రీ అయినా సరే తన భర్తకు ఎటువంటి శాపనార్థాలు పెట్టలేదు ఏ స్త్రీ అయితే తన భర్తకు ఎప్పుడు కూడా శాపనార్థాలు పెడుతుందో ఆ స్త్రీ జీవితంలో ఎప్పుడూ కూడా సంతోషం అనేది ఉండదు అలాగే తను తన కాలానికంటే ముందే విధవరాలు అవుతుంది అని పరమశివుడు పార్వతీదేవితో అంటాడు ఇంకా ఆ పరమశివుడు చెప్పిన కథ విన్నాక పార్వతీదేవి ఎంతో సంతృప్తి చెంది అలాగే తన మూడు ప్రశ్నలకు జవాబు తెలిసాక ఇలా అంటుంది స్వామి ఏ మహిళ పవిత్రంగా ఉంటుందో ఆ మహిళ జీవితాంతం ఎంతో సుఖ సంతోషాలతో సుమంగిలిగా జీవిస్తూ ఉంటుంది అలాగే వారింట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అని ఆ పరమశివుడితో చెబుతుంది ఫ్రెండ్స్ పరమశివుడు చెప్పిన కథ మీకు కూడా నచ్చిందా ఈ కథ విన్నాక మీకేమనిపించిందో కింద కమెంట్ సెక్షన్ తప్పకుండా కమెంట్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఓం నమ శివాయ